కాకినాడ నగరంలో భారీ వాహనాలకు ఆంక్షలను విధిస్తున్నట్లు కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. కాకినాడ నగరంలో రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నగరంలోకి లారీలు, ఇతర భారీ వాహనాలను అనుమతించేది లేదని డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. వాహనాలను నిర్ణయించిన ప్రాంతాల్లోనే నిలపాలని, ట్రాఫిక్ రద్దీ ఉన్న వేళల్లో భారీ వాహనాలను దారి మళ్లిస్తామని వివరించారు. ఎంతసేపు ట్రాఫిక్లో వెహికులర్ ఇదే కాకుండా రేపొద్దున మళ్ళీ ఫ్యూచర్లో ఈ వెహికులర్ ట్రాఫిక్ వల్ల పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియన్స్ ఉందంటే దాంట్లో స్మోక్ వస్తుంది. సో దానివల్ల పబ్లిక్ని కొద్దిగా హెల్తీ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్లాలని ఎంతమంది అసోసియేషన్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్లో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. దానివల్ల కొద్దిగా గ్రీనరీ పెరిగి కాకినాడ యొక్క టెంపరేచర్లో కూడా కనీసం 1 డిగ్రీ అయినా తగ్గించాలని మా ప్రయత్నం. సో అదే కాకుండా రేపటి రోజు ఒక మొబైల్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాకినాడ టౌన్లో. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకెవరన్నా పోలీస్ ఫ్రెండ్స్ కూడా ఉన్న వాళ్ళందరూ బైక్స్ హెల్మెట్స్ ధరించి వచ్చి కాకినాడ టౌన్లో మా డిపిఓ నుంచి స్టార్ట్ అయ్యి సర్పవరం జంక్షను, అటు నుంచి మళ్ళీ రిటర్న్ భానుగుడి జంక్షను, తర్వాత మళ్ళీ 1 టౌన్ లిమిట్స్లో లాస్ట్లో బాలాజీ చెరువు, అక్కడ దాకా ఈ మొత్తం ర్యాలీగా వెళ్ళి దీంట్లో మధ్య మధ్యలో ఒక 3 ప్లేసెస్లో పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఆ కన్సర్న్ ఏరియాస్లో సిఎస్ వాళ్ళంతా కూడా ఒక సర్ప్రైజ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. రేపు అది రేపు పబ్లిక్ తెలుస్తుంది ఏం చేయబోతున్నారు పోలీసులు అని. నేను ఎంతసేపు పోలీసులు ఫైన్ లేస్తారనే మాట కాకుండా సో ప్రజల్ని ఇంకొద్దిగా మోటివేట్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. రేపు అందరినీ కూడా రమ్మని చెప్పి దాంట్లో కోరడం జరిగింది.